इन द नेम ऑफ गॉड प्रती वस्तु की ओक आइडेंटिटी अनेदी उंटुंदी मनिषि एन्नो वस्तुलनु सृष्टिंचाडु प्रती वस्तु की वाटिकुन्न कोन्नि लक्षणाल द्वारा दानी गुर्तिस्तां फर एग्जांपल ओक बाइक तीसुकुन्नट्लयिते दानिकुंडे एक्सटर्नल फीचर्स द्वारा अदि ओक बाइक गा गुर्तिस्तां अलागे देवुडु एन्नो जीवराशुल्नि सृष्टिंचाडु అందులో అత్యున్నతమైన జీవరాశి ఎవరంటే మనిషి ఒక మనిషిని గుర్తించాలన్నా అతనికి ఉండే కొన్ని లక్షణాల ద్వారా గుర్తిస్తాం మరి మనందర్ని సృష్టించిన దేవుణ్ణి ఏ విధంగా గుర్తించాలి అనేదే ఈ నాటి మన అంశం నేడు సృష్టికర్త గుణ లక్షణాల విషయంలో మనమందరం విభిన్న అభిప్రాయాలకు గురియై ఉన్నాం అయితే సృష్టికర్త విషయంలో మనం అనుకున్న లక్షణాల ద్వారా ఆయనని గుర్తించాలా లేక తన గురించి తాను చెప్పిన లక్షణాలను ధార్మిక శాస్త్రాల వెలుగులో గుర్తించాలా అంటే ఖచ్చితంగా ధార్మిక శాస్త్రాల వెలుగులోనే గుర్తించాలని మన అంతరాత్మ చెప్తుంది అయితే మన ధార్మిక శాస్త్రాలైన భగవద్గీత బైబిల్ ఖురాన్ ఆయనని ఏ విధంగా గుర్తించాలో మన ధార్మిక శాస్త్రాలు వివరంగా తెలియజేస్తున్నాయి అయితే దానికన్నా ముందు ఐడెంటిటీ ప్రిన్సిపల్ ఆఫ్ ది సుప్రీం గాడ్ దేవుణ్ణి గుర్తించడానికి ఒక సూత్రం ఒక ప్రిన్సిపల్ అనేది ఉంది అదే 2u + 2i = n పవర్ ఆఫ్ n 2u అంటే యూనిక్ అండ్ అన్బోర్న్ 2i అంటే ఇన్విజిబుల్ అండ్ ఇమోర్టల్ n పవర్ ఆఫ్ n అంటే నంబర్ ఆఫ్ నేమ్స్ 2u లో ఫస్ట్ వన్ యూనిక్ అద్వితీయుడు ఒకే ఒక్కడు మరి దీని గురించి మన ధార్మిక శాస్త్రాలు ఏమి తెలియజేస్తున్నాయో చూద్దాం భగవద్గీత 11వ అధ్యాయం 43వ శ్లోకం త్వత్ సమః నాస్తి అంటే నీతో సమానమైన వాడు ఈ చరాచర జగత్తులో లేనే లేడు ఇంకా అప్రతిమ నీవు సాటి లేని వాడవు అద్వితీయుడు అని అర్జునులు వారు సాక్ష్యం ఇస్తున్నారు మరి బైబిల్ గ్రంథం యెషయా 46వ అధ్యాయం 9వ వచనం చాలా పూర్వకాలమున జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకొనుము దేవుడను నేనే మరి ఏ దేవుడు లేడు నేనే దేవుడను నన్ను పోలినవాడు ఎవడు లేడు మరి ఖురాన్ శాస్త్రం 112వ సూరా 1వ ఆయత్ మొహమ్మద్ మీ దేవుడు ఒక్కడే అని ప్రకటించు అలాగే 42వ సూరా 11వ ఆయత్ ఆయనను పోలినవాడు ఎవడు లేడు మరి ఈ మూడు గ్రంథాలు దేవుడు ఒక్కడే ఆయనను పోలినవాళ్ళు ఎవరు లేరు అని స్పష్టంగా తెలియజేయడం జరిగింది అలాగే సెకండ్ యు అన్బోర్న్ ఆయన పుట్టడు భగవద్గీత 10వ అధ్యాయం 3వ శ్లోకం ఎవడు నన్ను పుట్టుక లేని వానిగను అనాది రూపునిగను సమస్త లోకాలకు నియామకునిగను తెలుసుకొనిచున్నాడో అట్టివాడు మనుషులలో అజ్ఞానం లేనివాడే సర్వ పాపముల నుండి లెస్సగా విడువబడిచున్నాడు మరి బైబిల్ సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనం దేవుడు అబద్ధమాడుటకు మానవుడు కాదు పశ్చాత్తాపపడుటకు నరపుత్రుడు కాదు అదే విధంగా ఖురాన్ శాస్త్రం 112వ సూరా 3వ ఆయత్ ఆయనకు సంతానం ఎవరూ లేరు ఆయన కూడా ఎవరి సంతానం కాదు దీనిని బట్టి దేవుడు పుట్టడు అని మనకలా ఒక మనిషి రూపంలో ఉండడనే విషయం స్పష్టమవుతుంది అదే విధంగా 2i లో ఫస్ట్ వన్ ఇన్విజిబుల్ కంటికి కనిపించడు భగవద్గీత 7వ అధ్యాయం 24వ శ్లోకం నాసరహితమైనట్టియు సర్వోత్తమైనట్టియు ప్రకృతికి పరమై విలసిలినట్టియు నా స్వరూపము తెలియని కొందరు అవివేకులు అవ్యక్త రూపుడగు నన్ను పాంచభౌతిక దేహమును పొందిన వానిగా తలంచుచున్నారు అదే విధంగా బైబిల్ 1వ తిమోతి 6వ అధ్యాయం 16వ వచనం మనుషులలో ఎవరును ఆయనను చూడలేదు చూడనేరడు అదే విధంగా ఖురాన్ శాస్త్రం 6వ అధ్యాయం 103వ వాక్యం మీరు ఆయనను చూడలేరు ఆయన మిమ్మల్ని చూస్తున్నాడు కాబట్టి ఇక్కడ కూడా మనకి క్లియర్ గా స్పష్టంగా మనకి అర్థమవుతుంది దేవుడు మనందరికీ కంటికి కనిపించడు నెక్స్ట్ సెకండ్ ఐ ఇమోర్టల్ మరణించడు భగవద్గీత 8వ అధ్యాయం 20వ శ్లోకం ఏ పరమాత్మ వస్తువు ఆ అవ్యక్తము కంటే వేరైనదియు ఇంద్రియములకు వ్యక్తము కానిదియు పురాతనమైనది యగును
సమస్త ప్రాణికోట్లు నశించినను అయ్యది నశించయకే యుండును. బైబిల్ దానియేలు 4:34 నా కళ్ళు ఆకాశమును తట్టి ఎత్తి చిరంజీవియును సర్వోన్నతుడగు దేవుని స్తోత్రము చేసి ఘనపరిచి స్తుతించి తిని. ఖురాన్ 28:88 ఆయన తప్ప ప్రతిదీ నశించేదే. ఇక్కడ కూడా మనకి ప్రతిదీ సృష్టిలో ఉన్నది ప్రతిదీ నశిస్తుంది తప్ప ఆయన మాత్రం నశించడు, ఆయనకి మరణం లేదు. అండ్ ఫైనల్లీ ఎన్ టు ది పవర్ ఆఫ్ ఎన్, ఆయనకి అనేక పేర్లు ఉన్నాయి. అక్షర పరబ్రహ్మ, సర్వేశ్వరుడు, సృష్టికర్త, తండ్రి, యెహోవా, అల్లాహ్, అర్ రహ్మాన్, ఇలా అనేక పేర్లు ఆయనకి ఉన్నాయి. కాబట్టి మన ధార్మిక శాస్త్రాలైన భగవద్గీత, బైబిల్, ఖురాన్ ముట్టకంఠంతో చెప్పే విషయం ఏమిటంటే ఆయన ఒకే ఒక్కడు. ఆయన పుట్టుక లేదు, కంటికి కనిపించడు, మరణించడు. ఈ గుణాలు కలిగి ఉన్న ఆ దేవుణ్ణే మనం గుర్తించి ఆరాధించాలి. కాబట్టి ఈ గుణాలను మనం తెలుసుకున్నాం, వీటి ప్రకారంగా మన జీవితాన్ని గడపాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.